వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం త్వరలో ఉంది మే ఇరవై ఆరు బుధవారము వైశాఖ పూర్ణిమి పర్వదినం రోజున ఈ గ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం ప్రత్యేకత ఏమిటంటే ఇది భారతదేశంలో చాలా ప్రాంతాలలో కనిపించదు ఎందుకంటే ఈ గ్రహణం ప్రారంభమైనప్పుడు భారత్లో ఎక్కువ భాగం పగలు ఏర్పడుతుంది అయితే ఇలాంటి పరిస్థితిలో ఈ గ్రహణం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది భారత్లో ఎక్కువ భాగం ఇది కనిపించదు కాబట్టి సూతక కాలాన్ని పరిగణలోకి తీసుకోరు గ్రహణం కనిపించే ప్రదేశాలు లేదా దేశాల్లో మాత్రమే సూతక కాలాన్ని పరిగణిస్తారు ఈ నేపథ్యంలో ఈ ఏడాది చంద్రగ్రహణము గురించి మరికొన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మే ఇరవై ఆరు సాయంత్రం ఏర్పడే ఈ చంద్రగ్రహణము భారత్లో ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల ప్రదేశ్ మిజోరం బెంగాల్ నాగలోన్ త్రిపుర తూర్పు ఒడిస్సా మణిపూర్ అసోం మేఘాలయాలలో కనిపిస్తుంది భారతతో పాటు చంద్రగ్రహణము జపాన్ బంగ్లాదేశ్ సింగపూర్ మయన్మార్ దక్షిణ కొరియా ఫిలిప్పైన్స్ ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ హిందూ మహాసముద్ర ప్రాంతాలలో కనిపిస్తుంది భారత్లో ఈశాన్య రాష్ట్రాలలో ఈ గ్రహణము సూతక కాలం పరిగణనలోకి తీసుకుంటారు పంచాంగం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి మే ఇరవై ఆరు ఉదయము ఆరు గంటల పదిహేను నిమిషాలకు గ్రహణ కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాలు ఇంట్లో పూజా మందిరాలు ప్రార్థనా స్థలాలు మూసివేస్తారు అలాగే ఈ సమయంలో భగవంతుని తాకరు దీంతోపాటు దేవాలయాల్లో కూడా ఆధార కార్యక్రమాలు నిర్వహిస్తారు గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాన్ని శుభ్రపరచుకోవడం ద్వారా ఆరాధన పనులు ప్రారంభమవుతాయి శోతక కాలం గ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు ప్రారంభమవుతుంది గ్రహణం ముగిసే వరకు కూడా ఉంటుంది శోతక కాలం ప్రారంభము ఉదయం ఆరు గంటల పదిహేను గంటలకు ప్రారంభమవుతుంది గ్రహణం ప్రారంభము మధ్యాహ్నం మూడు గంటలకు గ్రహణం యొక్క మధ్యకాలము నాలుగు గంటల నలభై తొమ్మిది గంటలకు నిమిషాలకు గ్రహణము సాయంత్రం ఆరు గంటల ఇరవై ఇరవై మూడు నిమిషాలకు ముగుస్తుంది వైశాఖ పూర్ణిమ రోజు గ్రహణం కారణంగా బీహార్ ఒడిషా బంగాల్ బెంగాల్ తూర్పు రాష్ట్రాలకు ఈ గ్రహణ ప్రభావత్వం ఉంటుంది సీనియర్ వ్యక్తి నుంచి అశుభ సమాచారం అందవచ్చు ఈ యొక్క చంద్రగ్రహణము బ్రెజిల్ అల్జీరియా మయన్మార్ లాంటి దేశాలకు ఉపయోగపడుతుంది వ్యవసాయంలో నష్టాలు కూడా వస్తాయి నువ్వులు పత్తి నూనె మినుముల ధర పెరుగుతుంది తూర్పు ఆసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఈ గ్రహణము కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చని నిపుణులు అంటున్నారు ఇదే వైశాఖ పౌర్ణమి కావటం కూడా విశేషం ఫలితంగా ఈ గ్రహణం మరింత ప్రభావంతంగా ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు పశ్చిమ బంగాల్లో కొన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపిస్తుంది అందువలన గ్రహణం కనిపించే ఆయా ప్రదేశాల వారీగా కాలం కూడా చెల్లింపు అవుతుంది జ్యోతిషాస్త్ర ప్రకారము ఈసారి చంద్రగ్రహణము వృచ్చకి రాశిలో సంభవిస్తుంది ఫలితంగా కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ చంద్రగ్రహణం వల్ల ఏ ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో అనే భాగంగా ద్వాదశ రాశుల వారు అందరి గురించి కూడా తెలుసుకుందాం చంద్రగ్రహణం యొక్క ప్రభావము వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని కనుక ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే వృషభ రాశి వారికి తొలి చంద్రగ్రహణం వలన ఈ రాశివారి కోరికలు నెరవేరవచ్చు అయితే మీ వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు మాత్రం రావచ్చు ఈ సమయంలో మీ భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థిక పరంగా ఈ సమయం మంచిదే కానీ ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి బడ్జెట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా ఈ రాశివారు గ్రహణమైన తర్వాత ఒక పది రోజుల వరకు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఉండాలి ఆర్థికపరమైనటువంటి ప్రయత్నాలు అద్భుతంగానే ఉంటాయి ఎందుకంటే ఎందుకంటే వృషభ రాశిలోనే మనకు జూన్ పదవ తేదీన సూర్యగ్రహణం సంభవించబోతుంది ఇది మన యొక్క ఇండియాలో ఈ గ్రహణం కనిపించకపోయినప్పటికీ కొన్ని గ్రహాల యొక్క సంయోగము అనేది వృషభ రాశి చూపించేటటువంటి ప్రభావము అయితే ఉంది కాబట్టి వృషభ రాశి జాతకులు ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల ప్రత్యేకించి ఈ యొక్క గ్రహణం అయిన తర్వాత జూన్ మాసంలో చాలా శ్రద్ధ అనేది వహించాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో లేనిపోని ఒత్తిళ్లు టెన్షన్స్ కానీ ముఖ్యంగా బయట ఉండేటటువంటి సిచ్యువేషన్స్ అనేవి కొంచెం బాలేవు కాబట్టి దీనితో పాటుగా బయట జరిగేటటువంటి సిచ్యువేషన్స్ కానీ న్యూస్ కాని కానీ ఎక్కువగా చూసి ఇంకా అనుమానాలు పెంచుకునేటువంటి పరిస్థితులు అనేవి ఇప్పుడు మనకు కనిపిస్తా ఉన్నాయి బయట ఎందుకనంటే కేసెస్ పెరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం న్యూస్ల ద్వారా తెలుసుకుని కూడా ఎక్కువగా ఒత్తిడికి లోన్ అవుతూ ఉన్నాము ముఖ్యంగా వృషభ రాశికి ఈ విషయం ఎందుకు తెలియజేస్తున్నామంటే పరిస్థితులు అనేవి ఆ విధంగా ఉన్నాయి మీరు కొద్దిగా ఒత్తిడికి మాత్రం లోన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఒత్తిడిలకు ఎట్టి పరిస్థితుల్లోకి పెట్టుకోకండి రవి రాహువు బుధుడు గ్రహాలు యొక్క కలియిక మూడు గ్రహాల యొక్క సంయోగము అనేది వృషభ రాశి జాతకులకు మాసంలో కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త అనేది తీసుకోవాల్సినటువంటి సమయము జూన్ పదిహేను వరకు కూడా చాలా జాగ్రత్తగా వహించాలి ముఖ్యంగా నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వచ్చు విధంగా శిరోభారం కానీ బాడీలో ఉండేటటువంటి రెసిస్టెన్స్ అనేది తగ్గటము ఇలాంటి ఇబ్బందులు అనేవి రావ రావచ్చు కొత్తగా మీకు ఏవో ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయని కాదు కానీ మనలో ఉండేటువంటి ఆవేదన కానీ టెన్షన్స్ కానీ సెన్సిటివిటీ కానీ పెరగటం వలన కూడా రెసిస్టెన్స్ అనేది పడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి Okay. కాబట్టి ఆ విషయాలలో ఆ విషయాలలో మీరు ఈ వృషభ రాశి వారు మానసికమైనటువంటి ప్రశాంతత ఉండటానికి ప్రయత్నాలు చేయండి ముఖ్యంగా వృషభ రాశి వారు ఆదివారం పూట ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి ఈ గ్రహణమైన తర్వాత దగ్గర నుంచి కూడా ఆదివారం పూట ప్రతి ఆదివారము కూడా సూర్య నమస్కారాలు అనేవి మీరు ప్రతి రోజు చేసుకుంటూ ఉండండి చక్కగా అనారోగ్యపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉన్నా కూడా బాడీలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కావచ్చు ఏ ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి మొత్తం కూడా తగ్గుముఖం పడతాయి అదే విధంగా వృత్తుల్లో ఎవరైతే ఉన్నారో వృత్తుల్లో ఉండేటటువంటి వ్యక్తులకు వృషభ రాశి వారికి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి కొత్త జాబులు ట్రై చేస్తున్నటువంటి వ్యక్తులకు కొద్దిగా జాప్యము అనేది అవ్వవచ్చు జాప్యం అవుతుందే కానీ ఉద్యోగాలు రాదు అనేటువంటి పరిస్థితులు అయితే లేవు ఆలస్యమైనప్పటికీ కూడా ఉద్యోగం దక్కుతుంది కొద్దిగా సమయం మాత్రమే పట్టవచ్చు మీరు ప్రయత్నాలు కనుక చేస్తున్నటువంటి జాబ్స్ ఏవైనా ఉంటే కాబట్టి ఆ యొక్క విషయాలలో కూడా చాలా మైనోధైర్యంతో ఉండటానికి ప్రయత్నించండి ఎక్కువగా సూర్య నమస్కారాలు అనేవి ప్రతి ఆదివారాలు కూడా ప్రారంభం కనుక చేసినట్లయితే మానసిక పరమైనటువంటి ధైర్యము మీకు తప్పకుండా ప్రాప్తిస్తుంది ముఖ్యంగా గృహిణలు తీసుకున్నట్లయితే సమయానికి ఆహారానికి తీసుకోండి ఆహారం తీసుకోండి ఇతరమైనటువంటి విషయాలు నెగటివ్ వార్తలు అవన్నీ కూడా మీకు వినిపించినా కూడా దానిపైన ఎక్కువగా థింక్ చేయకండి పాజిటివ్ విషయాలు ఎక్కువగా వినడము తరువాత దైవ సంబంధమైనటువంటి విషయాలు అనేవి వినడము మీ మనసుకు ఆహ్లాదము ఏది అనిపిస్తుందో ఏది ఆహ్లాదంగా ఉంటుందో ఆ విషయాల పట్ల మీరు తప్పకుండా శ్రద్ధ అనేది వహించండి ముఖ్యంగా స్త్రీలు ఎందుకంటే స్త్రీలు చాలా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు ప్రతి విషయాన్ని కూడా కానీ చూసుకొని ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి మీకు ఏది ఆహ్లాదంగా ఉంటుందో మ్యూజిక్ వినడం ఆహ్లాదంగా ఉంటుందా అదే విధంగా వినండి అదే విధంగా ఏది చేస్తే మీకు ఆనందంగా ఉంటుందో మనసు అనేది అన్నదానిపై ఈ వృషభ రాశి వారు ఎక్కువగా దృష్టి పెట్టాలి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు విషయాలు కనుక చూసుకున్నట్లయితే కొద్దిగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు టెన్షన్ పడనవసరం లేదు జూన్ మాసం రెండవ వారం నుంచి కూడా మీకు పరిస్థితులు అనేవి కూడా మారటం అనేది జరుగుతుంది మీకు అన్ని పరిస్థితులు కూడా సానుకూల పడతాయి ఏవైనా డిసప్పాయింట్మెంట్స్ ఎదురైనా ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు వాళ్ళకి మేనేజ్మెంట్ తో కోలీగ్స్ తో కానీ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ లోనే అంతా కూడా టైం అనేవి జరిగిపోతూ ఉన్నాయి గా ఆఫీస్ కు వెళ్లేటటువంటి పరిస్థితులు కొన్ని ఫీల్డ్స్ లో ఉంటూ ఉన్నాయి కాబట్టి ఎలా ఉన్నా కూడా మీకు మేనేజ్మెంట్స్ తో కానీ కొలీగ్స్ తో కానీ వీరితో ఉండేటటువంటి పరిస్థితులు అనేవి వ్యతిరేకంగానే ఉంటాయి కాబట్టి ఆ విషయాల్లో మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోవద్దు మీకు తప్పకుండా ఆఫీస్ లో ఎక్కడైనా సరే నెగిటివిటీ ఎదురైనా సరే తొందరగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఆలోచించే నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి తప్పకుండా మీకు మంచి ప్రయత్నాలు కలగడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఆద వారం కూడా సూర్య నమస్కారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ముఖ్యంగా ఈ యొక్క గ్రహణం రోజున మాత్రం శివ పంచాక్షరి మంత్రాలని పఠిస్తూ ఉండండి మీకు తప్పకుండా గ్రహణం నుంచి వచ్చేటటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలు అయిపోవడానికి అవకాశాలు అనేవి ఉంటాయి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నష్టి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి